before it had happened. That's right? The name contrast, because you know, being called the best couple on screen, best anchoring couple on screen for a long time, different people came and told iddar chaala baagunnaru, iddar chaala baagunnaru, we carried off, you know. Basically for her, she had no idea what the industry is. Tanu, she never wanted to become an anchor. Okay. So once the industry started giving her those opportunities, ante avakasalu raavadam, ఆ హైప్ రావడం, తనకు ఆల్ న్యూ అది. అప్పుడు దగ్గరుండి చెప్పడం జరిగింది, ఇగో ఇది ఇలా చెయ్యి. అంటే తనకి ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టడం రాదు. తన ఫేస్బుక్లో కొన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తుంటే అమ్మ నాకు ఫేస్బుక్ వద్దు అన్న సందర్భాలు ఉండే. కానీ నేనే, యూనో, దిస్ ఇస్ ది ఇండస్ట్రీ, దిస్ ఇస్ అ సెలబ్రిటీ స్టేటస్, వేరే నువ్వు పాజిటివ్గా పొగిడినప్పుడు తీసుకోవాలి, నెగిటివ్గా తిట్టినప్పుడు కూడా తీసుకోవాలి. యు గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అంత దగ్గరుండి చేసినప్పుడు one final moment for XYZ reasons, me and other anchor have been paid and that show was doing great, and she for XYZ reasons, nen anchoring inka cheyano, utti ravithon aithe naaku shows ostunayi ane sarki she went into a shell. Ayyo naaku enti akada parallel ga Pataz was doing really great. Okay, Ravi and Srimukhi started, ekkadaina Ravi Srimukhi ekkada, oh no. అది స్టార్ట్ అయ్యేసరికి, అంటే నేను ఎలా అర్థం చేసుకుంటానో అది చెప్తున్నాను, ఐ గెస్ దట్ హిట్ హర్. ఓకే. అండ్ బయటకు వచ్చి ఆ ఇంటర్వ్యూలు ఈ ఇంటర్వ్యూలు చెప్పడం, ఐ థాట్ దట్ వాజ్ ఎందుకు సెన్స్లెస్, మీనింగ్లెస్. దాని తర్వాత మ్యారేజ్ అది ఇది అని స్టార్ట్ చేశాను. నేను అనుకునేది ఏంటంటే, వాట్ ఎల్డర్స్ టెల్ మీ ఈజ్ సక్సెస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతావు కాదు, నువ్వు డౌన్ఫాల్, నువ్వు ఫెయిల్యూర్లు ఉన్నప్పుడు ఏం మాట్లాడుతావు, దట్ షోస్ యువర్ క్యారెక్టర్. స్టార్ట్ అయ్యేది షో దుబ్బేశావు, అసలు ఇది నా షో అని అంటే, అవును అది నా షో, అది నీ షో, కానీ నాకు ఇచ్చారు, నాకు ఇచ్చారంటే నా షో అవుతుంది. అంటే వాడు రెండు మాటలు, ఓకే, తను రెండు మాటలు మాట్లాడడం, సో నేను ఓకే ఇది కరెక్టే కదా అప్పుడు. అప్పుడు యా, అంటే ఫ్రెండ్స్ అన్న తర్వాత స్టార్టింగ్ లో వాడు అలా అన్న నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. తను తిడుతున్నప్పుడు నా కరెక్టే కదా, తన షో నేను తీసేసుకున్నాను, ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు అనుకుని సైలెంట్ అయిపోయేదాన్ని. అలా తను తిట్టడం, నేను సైలెంట్ అవ్వడం, ఏదైనా పని చేసినా కూడా ఓకే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు అని అనుకునేదాన్ని. 1 week అయిపోయింది, రేటింగ్స్ వస్తాయి కదా, 1 week రేటింగ్స్, ఓకే ఇద్దరు కాంబినేషన్ ఏదో కొంచెం రేటింగ్ వచ్చేలా ఉంది అని అనుకుని అలాగే కంటిన్యూ అయిపోయే వాళ్ళం. కాకపోతే ఎలా స్టార్ట్ అయ్యేదంటే, మా ఇద్దరి మధ్యలో తను ఏం చేసిన నో అని చెప్పేదాన్ని. ఇద్దరి మధ్యలో ఫైటింగ్స్ ఉండేవి, ఆఫ్ స్క్రీన్ నువ్వు అలా ఎందుకున్నావు, ఇలా ఎందుకున్నావు, ఆఫ్ స్క్రీన్ గొడవ ఆన్ స్క్రీన్ కూడా వచ్చేది. సో ఇద్దరి మధ్యలో ఫైటింగ్ కాస్త రేటింగ్స్ దాకా వెళ్ళింది. సో అలా రేటింగ్ వచ్చేసరికి ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయ్యింది అనుకున్నాం. దాని తర్వాత ఓసీ అని తను స్టార్ట్ చేయడం, ఆ ఓరి అని నేను స్టార్ట్ చేయడం. సో ఆ కాంబినేషన్ అలా హిట్ అయింది. దాన్ని కెమిస్ట్రీ అన్నారు వాళ్ళు. కెమిస్ట్రీ అంటే ఇదేనా అప్పుడు తెలిసింది నాకు. మామూలుగా ఒక యాంకర్ పని చేస్తే ఎదుటోడు రివర్స్ కౌంటర్ వేయడం అన్నది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కానీ మీ ఇద్దరు కాంబినేషన్ లో ఆయనే పంచలేస్తుంటాడు, మీరు జస్ట్ రిసీవ్ చేసుకుంటుంటారు. లేదు, అంతేనా? అట్లా అంటే ఎలాగ, నేను దాన్ని ఒప్పుకోను. అసలు ఇప్పుడు ఎదుటి వాళ్ళు పంచ్ చేసినప్పుడు నాకు కూడా నోటి దాకా పంచ్ వస్తుంది. సో పంచ్ వేసే ముందు నేను ఒక క్షణం ఆలోచిస్తా, నా ఫ్యామిలీ చూస్తుంది, సో నేను అలా మాట్లాడితే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఓ పంచ్ చేశాడు కదా, ఆ ఓకే నేను అలాగా ఉండాలి, అంటే బూతులు వచ్చేస్తాయి నోట్ల నుంచి, ఎంత అన్నా కూడా మన కంట్రోల్లో ఉండాలి అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ పని చేస్తేనే కరెక్ట్ అని అప్పుడు నాకు తెలిసేది కాదు. పంచులో ఆపుకునేదాన్ని కొంచెం, వద్దులే ఎందుకు మనకి ఇవి, అలా నేను సైలెంట్ అయిపోయేదాన్ని. ఇప్పుడు మేము సంథింగ్ స్పెషల్ అంటే అది 1.5 hour లైవ్ షో. రికార్డింగ్ షోలో అనుకోండి, ఎరా ఓరా అంతవరకు ఓకే. ఏదైనా పంచుకి మనం పంచు వేసినా కూడా అది బ్యాడ్ అనుకోండి, కట్ చేసేసుకోవచ్చు, మంచిది అనుకోండి, పనికి వస్తుంది. లైవ్ షోలో మనం ఒక పంచ్ వేసిన వెంటనే ఇంకో పంచ్ వేస్తున్నాము అంటే అది కరెక్ట్ రాంగ్ అని ఆలోచించడానికి టైం పడుతుంది. సో లైవ్ షోలో ఏదైనా మాట్లాడితే తప్పు అయిపోద్దేమో అని ఒక విషయంలో సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకు నేను వద్దులే, ఇది లైవ్, ప్రాక్టీస్ కావాలి కొంచెం. లైవ్ లో నాకు ఏదైనా బూతులు మాట్లాడుతున్నామేమో, ఇంతవరకు మాట్లాడితే చాలు, పంచ్ లేయడం నాకు బూతులు మాట్లాడడం అని నాకు నచ్చదండి, అంతే. బూతులు మాట్లాడేవాళ్ళ నాకు తెలియదు, నాకు తెలియదు. బికాజ్ రవి యాజ్ అ పర్సన్ ఎప్పుడు కూడా ఇమేజ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు.
నా ఇమేజ్ ఇట్లా ఉండాలి, ఐ వాంట్ పీపుల్ టు థింక్ ఓన్లీ గుడ్ అబౌట్ మీ. ఓకే, యాజ్ అ పర్సన్ ప్రతి ఒక్కరి లైఫ్లో, ప్రతి ఒక్కరి జీవితంలో దిస్ నెగిటివ్ అండ్ పాజిటివ్, అది జనాలు ఒప్పుకోరు. ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ అ హీరో ఇన్ ది మూవీ, ఆ హీరో ఎలా చేస్తే అలా ఉంటాడు అని. కానీ ఎదురుగా విలన్ ఉంటేనే ఆ హీరోకి హైప్ వస్తుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, ఒకడు హార్ట్ నుంచి ఆలోచిస్తాడు, ఒకడు బ్రెయిన్ నుంచి ఆలోచిస్తాడు. జనాలు అది టీవీలో వచ్చేటప్పటికి ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ దే బిలీవ్ దట్ నా గురించి మంచే తెలియాలి బయటికి అని. బట్ నేను ఏదన్నా ఓపెన్ బుక్, నేను ఇట్లుంటా బై, నేను ఇట్లనే ఉంటా, నేను తప్పు చెయ్యను, తప్పు చేస్తానని నాకు తెలిసినంత వరకు నేను చేయకుండా ఆపను, ధైర్యంగా చేస్తాను. నేను ఎప్పుడు నా గురించి నా ఇమేజ్ ఇలా ఉండాలి, నా ఇమేజ్ ఇలా ఉండాలి, నో. ఇఫ్ అ గర్ల్ ఈస్ కంఫర్టబుల్, ఐ కెన్ హోల్డ్ హర్, ఐ కెన్ పుల్ హర్ క్లోజ్, ఐ కెన్ డాన్స్ విత్ హర్, అన్లెస్ అండ్ అంటిల్ షీ హ్యాస్ అ కంప్లైంట్ ఓవర్ ఇట్. ఓకే, కంప్లైంట్ అయింది లేకపోతే తనకు నచ్చట్లేదు, ఐ స్టాప్ ఇట్ దేర్ అండ్ దెన్. వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. ఓకే, అది నేను నమ్ముతా. అండ్ వన్స్ ది కెమెరా స్టార్ట్స్, ఇట్స్ ది యాక్టర్ ఇన్ యూ విచ్ కమ్స్ అవుట్. సో యు నాట్ ప్లేయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ నేను బయట ఎలా ఉంటానో టీవీలో కూడా అలానే ఉంటాను. మీరు పటాస్లో చూస్తున్నారు కదా, బయట కూడా రవి అలానే ఉంటాడు. మనుషులు ఎలా ఉన్నారు అనేది అర్థమైంది. ఇండస్ట్రీ ఇది ఒక డిఫరెంట్ ప్రపంచం. మనం మనలాగా అని చెప్పచ్చా, అంటే నాకు ఒక డిఫరెంట్ ప్రపంచం అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి స్టెప్ వేయాలి. మనకి నచ్చినట్టు మనం నచ్చినట్టు ఉండొచ్చు, కానీ నచ్చినట్టు ఉండే దానిలోనే కొన్ని కంట్రోల్ చేసుకోవాలి. చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ కోపం వస్తే కోపం రియాక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే నీకు ఆ కోపమే ఆపర్చునిటీ మిస్ చేస్తుంది. నువ్వు ఎంత ఓపిక్గా ఉంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ నీ దగ్గరకు వస్తాయి అన్న విషయం నేను 1 ఇయర్లోనే తెలుసుకున్నాను. 10 మందితో మాట్లాడితే అర్థమైపోతుందండి, నువ్వేం మాట్లాడకపోయినా పర్లేదు, 10 మందిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది. సో అలాంటప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్గా ఉంటేనే బాగుంటుంది. పర్సనల్ తీసుకుంటే మనం పర్సనల్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండలేం. అంతెందుకు రవి కూడా నా పర్సనల్ లైఫ్ తెలీదు కొంచెం. ఓకే, 1 అంటే పరిచయం అయిన అతి కొద్ది కాలంలో నేను చెప్పేశాను. యాక్చువల్లీ నాకు ఒక బాగున్నాడు, బికాస్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పకూడదు, బాయ్ ఫ్రెండ్ అంటే ఇంకో లెవెల్లో చూస్తారు కాబట్టి. సో ఒక బాగున్నాడు, ఇంట్లో ఫిక్స్ అయిపోయింది, నాకు చూశారు, సో ఎప్పటికైనా తను పెళ్లి చేసుకుంటాను అని తనకు తెలుసు, అలా చెప్పేశాను. అది అందుకే వి ఆర్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. గ్యాప్ యాక్చువల్లీ డిస్టర్బెన్సెస్ మాకు స్టార్ట్ అయ్యాయి. డి జోడి ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు, అండ్ టీమ్ లీడర్స్గా సుధీర్ అండ్ లక్ష్మి చేస్తున్నాం. సో ఆ ప్లేస్లో మేము ఉండాలి యాక్చువల్లీ. సో రవి లాస్యని, సారీ లాస్య రవిని అడిగినప్పుడు మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ మేము చేయకూడదు అని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే నాకు రవి లాస్య కాంబినేషన్, లాస్య రవి కాంబినేషన్ అంటే ఇంకా నాకు, నేను ఫ్రస్ట్రేట్ అయిపోయాను. ఎక్కడికి వెళ్ళినా కూడా లాస్య రవి అంటూ ఉంటే బాగుంది, కొంతవరకు చాలా బాగుంటుంది. అంటే లాస్య రవి లేకుండా చేయలేదా, నాకు ఇండివిజువల్ రికగ్నిషన్ కావాలి, నేను ఏదైనా చేయగలను, ఊరికే లాస్య రవి అంటే వద్దు నాకు. ఇది అది కాకుండా ఇంట్లో కూడా నా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే వద్దు, ఈ రూమర్ ఎక్కువ అయిపోతుంది. There were people talking about me, అలా ఎలా చేస్తావు. నాకు తనకి మధ్యలో తనకు తెలిసిన ఒక స్టోరీ, యాక్చువల్గా జరిగింది ఒక స్టోరీ, 3 ఉన్నాయి. సగం నాలెడ్జ్తో ఒకరు చెప్పేది ఇంకో స్టోరీ. మీరు ఒకటే సైడ్, తను చెప్పిన స్టోరీ విన్నారు, నేను దానికి రియాక్ట్ అవ్వట్లేదు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, అండ్ జరిగిన స్టోరీ మీకు తెలియదు. సో ఎందుకు రియాక్ట్ అవుతారు? ఐఎమ్ డూయింగ్ మై వర్క్, ఐ హ్యావ్ మై వర్క్. సో ఐ ఆల్వేస్ విష్ టర్ లక్, ఐ ఆల్వేస్ విష్ టర్ యూ హ్యావ్ టు డూ వర్క్, యూ లుక్ వెరీ గుడ్, యూ హ్యావ్ ఆపర్చునిటీస్. సో కాన్స్టెంట్ మోర్ ఆన్ దాట్. ఇప్పుడు కూడా ఐ హ్యావ్ మై బెస్ట్ విషెస్ టు హర్. ఎందుకు ఎందుకు ఐ మీన్ దిస్ ఇండస్ట్రీ, వై డు యూ హ్యావ్ టు టాక్ బ్యాడ్ ఆర్ డూ దాట్ ఆర్ డూ దిస్? ప్రొఫెషనల్గా వచ్చేసరికి ఆల్రెడీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది బాబా అని చెప్పిన తర్వాత, ఒక మ్యారీడ్ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం, నీకోసం నేను ఏదైనా చేస్తానని చెప్పడం, నా వైఫ్కి డివోర్స్ ఇస్తానని చెప్పడం, నాకు అది కరెక్ట్ కాదనిపించింది. అందుకు అది కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ అబ్బాయి నుంచి స్కిప్ అవ్వడం నాకు కొంచెం కష్టమైంది. సో ఫైనల్లీ అంత కథ సమాప్తం.